స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ లో ఈ రాష్ట్రంలో ఎలా జరిగాయో మనందరం కూడా బాగా తెలుసు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో వస్తాయా రావనే ఒక సందిగ్ధంలో ఎలక్షన్ కమిషనర్ ప్రభుత్వం సందిగ్ధంలో పెట్టి అప్పటికప్పుడు ఎలక్షన్ లో ఈ రాష్ట్రం మీద పెట్టడం జరిగింది అయితే అనేక మంది అనేక ప్రాంతాల్లో కొంతమంది అధికారులు అతి ఉత్సాహంతో అనేక మంది మీద కేసులు పెట్టడం ఇళ్ళకపోయి బెదిరించడం ఈ యొక్క ప్రభుత్వానికి ఏదైతే అధికార ప్రభుత్వాన్ని వైసీపీకి ఓట్ చేయాలని చెప్పి అధికారులు చాలా మంది ఈ విధంగా ప్రజల మీద ఒత్తిడి చేయడం భయభ్రాంతులు చేయడం అదే విధంగా వాలంటీర్స్ ని యథావేచ్ఛగా ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు వాలంటీర్స్ ఇళ్ళకెళ్ళి మీకు ఫంక్షన్లు రావు మీకు కార్టూన్లు రావు మీకు రావాల్సినటువంటి ప్రభుత్వాన్ని నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రావని చెప్పి బెదిరించి ఈ యొక్క ఎలక్షన్లు జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చాలా దగ్గరలో చూసినటువంటి పరిస్థితి అయితే ఫోర్త్ ఫేజ్ 21వ తారీఖు ఎలక్షన్ ఈ ప్రాంతం నెల్లూరు డివిజన్లో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేక మందిని ఇప్పటి వరకు కూడా చాలా మంది నామినేషన్ని ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి తెచ్చి భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళ బెదిరించి అనేక మందిని విత్డ్రాల్ చేయడం జరిగింది అధికార పార్టీ చేయించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే పోటీ చేశారో ఆ ప్రాంతాల్లో కూడా ఎవరు బెదిరింపులకు బెదిరిపోకుండా అనేక మంది ఈరోజు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ దృష్టికి తెలిసినటువంటి విషయం అయితే ప్రత్యేకంగా మనం అందరం కూడా చూసాం ఏదైతే విడవలూరుకు సంబంధించినటువంటి ఊటుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి విషయం మనందరం కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు అధికార దుర్వినియోగంతో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరన్నా అక్కడ కనిపిస్తే వాళ్ళని బూతులు తిట్టడం నా కొడుకులను కూడా తిట్టే పరిస్థితి ఈరోజు ఆ ఎస్ఐకి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎవరో ఏ పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని వాళ్ళందరి మీద కూడా నిర్బంధించడం భయపెట్టడం ప్రచారం చేయకుండా ఆపడం అనేకమైనటువంటి విషయాలు ఈ మధ్య కాలంలో అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఒకవైపు ఎప్పటికప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా అనేక సార్లు మేము ఆ యొక్క విషయాలు తెలియజేయడం అయింది. మైక్ పర్మిషన్ ఇవ్వడానికి ప్రచారం కోసం మైక్ పర్మిషన్ ఇవ్వడానికి కూడా 2 రోజులు తిప్పినటువంటి ఘనత ఈ యొక్క విడవలూరు ఎస్ఐది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఆయన మాట్లాడితే బూతులు ఆయన రూమ్ లేకపోవాలంటే ఆయన ఆఫీస్ లేకపోవాలంటే ఫోన్లన్నీ బయట పెట్టాలా ఎందుకు నీకు ఆ భయం? గతంలో కూడా వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించినటువంటి ఘనత ఈ యొక్క ఎస్ఐ గారికి ఉంది అది ఎస్పీ గారికి కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ఎవరినైనా సరే వైట్ పేపర్ల మీద ఏ విధంగా మీరు సంతకాలు పెట్టిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఎస్ఐ గారు అక్కడ కొనసాగితే సరైనటువంటి ఎలక్షన్ జరగదు, ఎలక్షన్ సజావుగా జరగదు, అదేవిధంగా జనాలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. అందువలన ఎమ్మెడే ఆ యొక్క ప్రాంతంలో వేరొక అధికారిని నియమించి ఎలక్షన్ చేయాలని చెప్పి సజావుగా ఎలక్షన్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.